రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ప్రభుత్వం చేస్తున్నటువంటి పని తీరు, వారి యొక్క అన్యాయాలు, వారి యొక్క అక్రమ చర్యలు, వారి ప్రవర్తన ద్వారా ప్రజలని ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారి యొక్క మాట తీరు అన్నీ చూసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిందండి. కాబట్టి ఈరోజు ఇటువంటి ప్రెస్ మీట్లలో కూడాను ప్రజలకి మనం ఏం చెప్తున్నాము అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం అనేది కూడా లేకుండా నిన్న ఒక కేబినెట్ మంత్రిగా ఉండి ప్రజలకి తన మాట ద్వారా, తన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా ఒక వెలుగు దృక్పథంలోకి నడిపించవలసినటువంటి తన మాటలు చీకటి కోణంలోకి ఎలా నడిపిస్తున్నాయో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏమండోయ్ నానిగారు, మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నారండి? నిన్న అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్కైనా, ఒక్క అక్షరమైన ప్రజలకి ఉపయోగకరమైనదిగా, ప్రజల సమస్యలు తీర్చే విధముగా, ప్రజల బాధలకి కష్టాలకి నేనున్నాను ఒక నాయకుడిగా, ఒక లీడర్గాని ఆదరణ ఇచ్చేదిగా ఉన్నదాని ఒక్క క్షణమేనా మీరు ఆలోచించారా? దయచేసి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రెస్ మీట్లకు పెట్టే డబ్బులు, మీరు అనుభవిస్తున్నటువంటి హోదాలన్నీ కూడా ప్రజల సొమ్ముతో వచ్చినవి. ప్రజల సొమ్ముతో మనం చేసే పని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదిగా ఉండాలని ముందుగా మీరు గుర్తు పెట్టుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఏమంటున్నారండి మీరు? నిన్న మరి ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకొనబడినటువంటి ప్రజా ప్రతినిధులు మీరు. నిన్న మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్తుంటే నేను విన్నాను, కోర్టుకి తీర్పుకి ఎంత మార్పు ఉంటే అని సినిమా డైలాగులు మాకు గుర్తొస్తున్నాయని. అవునండి నానిగారు, మీరు చెప్పే మాటలకి మాకు కూడా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటో తెలుసా? తొండ ముదిరితే ఊసరు వెళ్ళైపోతుంది, రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడని నిన్న ప్రెస్ మీట్తో ఆ సామెతని అక్షరాల నిజము అనుకునే స్థితికి నిజంగా మీ చర్యలు కానీ, మీ మాటలు కానీ గుర్తు చేసినాయండి. ఏమంటున్నారండి మీరు? చంద్రన్న గారు చంద్రమండలానికి వెళ్తున్నట్టు రెడీ అయి వచ్చారా అని. అసలు ఆ మాటలు మాట్లాడటానికి మీకు మనస్సాక్షి ఎలా వచ్చిందండి? ఈరోజు కరోనా గురించి మీకు కొంచెమైనా అవగాహన ఉందా? ఈరోజు ఒక వయసు వచ్చిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే యావత్ ప్రపంచం, మరి ముఖ్యంగా మన భారతదేశం ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పని అనేక మంది మరి ప్రార్థన చేయటం కానీ, అమెరికా నుంచి కూడా డాక్టర్స్ని తెప్పించుకొని ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోయారా? ఎనీహౌ, మీరు వ్యంగ్యంగా అన్నా ఎలా అన్నా కూడా మా చంద్రన్న స్థాయి ఏంటో మరొకసారి మీకు తెలియకుండానే మీ నోటితోనే మీరు చెప్పారనేది కూడా మీరు గుర్తు చేసుకోండి. నిజంగా మా చంద్రన్న స్థాయి ఒక చంద్రమండలానికి తీసుకువెళ్లే స్థాయే. కాబట్టే ఈ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అమెరికాలో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నామా అనే విధంగా అభివృద్ధి పథకాన్ని తీసుకువెళ్ళాడు. అది మా చంద్రన్న స్థాయి అని అంటే. అంతేగాని ఈరోజు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫుల్ కవర్ మాస్క్లు వేసుకొని, ఫుల్ వారు కవర్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తున్నారండి. దానిని కూడా మీరు ఇలానే విమర్శిస్తారా? కోవిడ్ యొక్క భయంకరమైన స్థితి ఏంటో, దానివల్ల మనుషులు ఎటువంటి స్థితికి దిగజారిపోతున్నారో, మరణానికి ఎంత చేరుగా వెళ్ళిపోతున్నారో మీరు తెలిసిన వాళ్ళే అయితే ఒక దళితుడైనటువంటి డాక్టర్ని, ఒక మంచి వ్యక్తిని పిచ్చివాడిగా చేసి మాస్క్ అడిగిన పుణ్యానికి పిచ్చివాడిగా మీరు చేసేటువంటి స్థితికి మీరు దిగజారరు. కాబట్టి చంద్రన్న గురించి మాట్లాడేటప్పుడు ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ, అటువంటి అర్హత కానీ, ఆ అనుభవం కూడా మీకు లేదనేది మరొకసారి మీ మాటల ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిపోయిందని సిగ్గుతో తల వంచుకోండి. ఏమంటున్నారండి మీరు? రెండవదిగా మరి ఆ రాజకీయాలకి ఎప్పుడు చూసినా కూడా మీ ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు అంటారు. ఏమండి ఈ నానిగారు, దీనికి స్కెచ్ చేసింది మీరేనా? దీనికి కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా మీరేనా? ఎలా మాట్లాడగలుగుతున్నారండి ఇటువంటి మాటలు? ఈరోజు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి దగ్గరికి స్వామి నాదా నేను నీ స్టోరీ రాస్తానని వెళ్ళలేదండి. ఎన్టీఆర్ గారికి పిల్లలు పుట్టించడానికి చంద్రబాబు గారు ఏమి స్టెరాయిడ్స్ ఇప్పించలేదండి. ఆ రోజు ఒక కొడుకు స్థానంలో, ఒక అల్లుడు స్థానంలో పార్టీకి పట్టినటువంటి దుష్ట శక్తుల నుంచి తప్పించడానికి చాకచక్యంగా ఆయన గనక ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోతే 23 సంవత్సరాల క్రితమే టీడీపీ పార్టీ కూడా హరికథ బుర్రకథ లాగా కాలక్షేపంగా ఏదనేది మీరు గుర్తుపెట్టుకోండి. మాటకు ముందు మీరు చెప్తారు కదా, హరికృష్ణ గారికి నేను ప్రాణము, హరికృష్ణ గారి కుటుంబం అంటే నాకు ప్రాణమని. మీ మనస్సాక్షిని అడగండి, పార్టీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నదో ఆ రోజు మీకు తెలియలేదా? ఎంతమంది ఎన్ని సూట్ కేసులు దాటించారో మీ మనస్సాక్షికి తెలియదా అండి? మరి ఈరోజు తెలుగు భాషకి అధ్యక్షులుగా మీరు నియమించుకున్నారే మీ పార్టీలో ఉన్న వాళ్ళనే. మరి వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారమ్మా అని మరి అభిమానులు మాట్లాడినప్పుడు ఎటువంటి సంస్కృతం భాష మాట్లాడారో మీ సోషల్ మీడియా ద్వారా మీరు వినలేదా? అటువంటి వాళ్ళని గద్దించడానికి మీకు ధైర్యం లేదా? ఇంకొకసారి మా యొక్క నందమూరి మరి హరికృష్ణ గారి వంశాన్ని గురించి కానీ, మరి నందమూరి తారక రామారావు గురించి కానీ మాట్లాడామంటే నీ జుట్టు కోసి చేతిలో పెడతారనే సత్తా మీకు లేకుండా మీరు మాట్లాడుతున్నారా? ఏమండోయ్ నానిగారు, మీ మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని సిగ్గుతో మీరు తల ఉంచుకోండి. మళ్ళీ మీరు ఏమంటున్నారండి, ఖర్జూరు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారా? అది కష్టపడిన ఫ్యామిలీ అండి, అది ఒక రౌడీయిజంతో ఒక దర్బాతో బయటకు వచ్చిన ఫ్యామిలీ కాదండి. మరి ఈరోజు చంద్రన్నకున్న మేధాశక్తికి, చంద్రబాబు గారికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ కి, ఆయన గనక ప్రజల కోసమని అహర్నిశలు కరిగిపోకుండా వ్యాపార వృద్ధి వైపు వెళ్ళారు అని అంటే బిల్ గేట్స్ దాటిపోతారని చెప్పని ఈ రోజు యావత్ ప్రపంచం మాట్లాడుతుంది. కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. మరి ఈరోజు మీరు ఒక మంత్రిగా మీరున్న స్థాయిలో మీరు చెప్పినటువంటి హామీలని మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఈ రోజు మన మాటల ద్వారా ప్రజల్ని నేను ఎటు తీసుకువెళ్తున్నానని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి. మీ భాష, మీ విధానం, మీ తీరు కూడాను, మీరు పెట్టే ప్రెస్ మీట్లకు కానీ ప్రతి దానికి కూడా ప్రజల యొక్క ధనాన్ని మేము ఖర్చు పెడుతున్నాం అని చెప్పని మరి మీరు ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలని మేము నీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ ఏమని అభిప్రాయపడుతున్నారో తెలుసా? ఏంటండి, మీరు మాటకు ముందు చంద్రబాబు గారు ఎన్ని రోజులు బ్రతుకుతారు, చంద్రబాబు గారు ఎన్ని రోజులు ఉంటారు, చంద్రబాబు గారు వయసు ఇంత, చంద్రబాబు గారు వయసు అంతా అని చెప్పని మాట్లాడుతున్నారే. మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మీద మీరు పెట్టుకున్నటువంటి ద్వేషణ అనేది మీరు ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నారో మీకు అర్థం కావటం లేదండి. అయినా ఆయుష్ గురించి మాట్లాడటానికి, చావుల గురించి మాట్లాడటానికి మీరేమన్నా యమధర్మరాజు శిష్యుడిగా ఈ యొక్క ఏపీకి మీరు వచ్చారా? ఎంతండి కరుణానిధి గారి వయస్సు? ఎంత ఉందండి దేవేగౌడ్ గారి వయస్సు? వారందరికన్నా కూడా చంద్రన్న గారు చాలా హెల్తీగా ఉన్నారు, మేము ప్రత్యక్ష సాక్షులం. మీరు కూడా ఒకప్పుడు ఆయన పని స్వభావం ఏంటో తెలిసిన వ్యక్తివేగా. ఇప్పటికీ ఏమండో నానిగారు, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మా చంద్రన్నతో మీరు పని చేయగలరా? ఆయన అహర్నిశలు నిద్ర లేకుండా ప్రజల అభివృద్ధి కొరకు, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదని ప్రజల కొరకు ఒక క్యాండిల్ లాగా కరిగిపోతున్న వ్యక్తి అండి. ఆయనతో పాటు కరెక్ట్గా సరిగ్గా అటు ఇటు వంగకుండా ఒక గంట మీరు నిలబడగలరా అని ఆలోచించుకోండి. ఇప్పుడే కాదు, ఇంకో ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల కొరకు ఆయన యాక్టివ్గా పనిచేస్తారు. కానీ మీ నీచ స్వభావం, ఒక మనిషి మీద మీరు పెట్టుకున్నటువంటి కక్షపూరితమైన మాటలు మీకు తెలియకుండానే ఒక వ్యక్తి చావు గురించి మాట్లాడుతున్నాను అనే ఒక తక్కువ స్థాయి స్థితికి మీరు దిగజారిపోయారనేది మీరు గ్రహించుకోలేకపోవటం ఈరోజు చాలా బాధపడవలసినటువంటి విషయం అండి.